తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల 4వ తారీఖు గురువారం 2022 సంవత్సరం. ఆదికాండము 28:15 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో నేను నీకు తోడయ్యుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ప్రియమైన వారలారా, తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి ఆ మాటను బట్టి, ఆయన మనవడైనటువంటి యాకోబుతో ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. యాకోబు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. అతని ప్రయాణంలోనే దేవుడు ఈ విషయాన్ని అతనికి తెలియచేసి నడిపించడం జరిగింది. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, ఈ దేశానికి మరలా నిన్ను తిరిగి రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అని దేవుడు స్వయంగా చెప్పడం జరిగింది. చూసారా ప్రియమైన వారలారా, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఎంత గొప్పదో. దేవుడు ఏదైనా తన ప్రజల పట్ల చేస్తాను అని అంటే అది చేసే వరకు విడిచిపెట్టడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, దేవుని ప్రణాళిక మన ఎడల ఏమై ఉందో అది ఆయన నెరవేరుస్తాడు. మనము సంఘములో నమ్మకంగాను శ్రేష్టమైన వారుగాను నడిపించబడాలి. అబ్రహాముతో దేవుడు చెప్పింది చేశాడు. నేటి సమాజంలో క్రైస్తవులకు దేవుడు ఏమైతే ఇవ్వబోతున్నాడో అది ఇస్తాడు. కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఆయన ఎందు సాగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, నీ ఘనమైన శ్రేష్టమైన నామునకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన మరొక అద్భుతమైనటువంటి ఉదయమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు. స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించండి. సంఖ్యలో నాణ్యతలో నడిపించండి. విదేశాల్లో ఉన్నవారిని దీవించి, స్వదేశంలో ఉన్నవారిని దీవించి, ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చి మీరే నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క అతిశ్రేష్టమైన నామమును బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.